గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక రాజకీయం కోసం రైతుపై పగబడతారా అంటూ మనం ప్రధాన వార్తను చూస్తున్నాం ఈసీ రైతు బంధు నిలిపేసింది దానికి సంబంధించి ఒక్కొక్క ప్రాసెస్కి సంబంధించి ముందుగా మనకి చాలా డీటెయిల్గా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది రైతు బంధు దళిత బంధుపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఏసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అక్టోబర్ ఇరవై మూడున రాసిన లేఖ అక్కడ ఫస్ట్ కాలంలో వన్ బై వన్ అక్టోబర్ ఇరవై ఆరున ఈసీ ఆదేశాలు దెన్ తర్వాత నవంబర్ ఇరవై నాలుగున ఈసీ సడలింపు ఆ తర్వాత నవంబర్ ఇరవై ఐదున రేవంత్ అభ్యంతరం నవంబర్ ఇరవై ఆరున ఈసీకి రేవంత్ రాసిన లేఖ తర్వాత ఇరవై ఏడున ఈసీ నిలిపివేత దానికి సంబంధించి చాలా క్లియర్ గా డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది రైతుల నోట్లో మట్టి కొడతారంటూ మన వార్తను చూస్తున్నాం కాంగ్రెసే రైతు బంధును ఆపింది రైతుల నోటి కార్డి బుక్క ఎత్తగొట్టింది అట్లనన్న గెలవాలన్న లంగతనం రైతులు అధైర్యపడాల్సిందేం లేదు డిసెంబర్ మూడు వరకే కాంగ్రెస్ దుష్ట శక్తి మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీని ఆరు నుంచి ఖాతాల్లో రైతు బంధు అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం తొలి కేబినెట్ లోనే ఆ నిర్ణయం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన వాట మాటలకు సంబంధించిన వార్త ఇది షాద్నగర్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఫోటోగ్రాఫ్ సంగారెడ్డిలో మాట్లాడుతున్న ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తోంది ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ కు ఎదురు లేదు అంటూ మనం మరో వార్తను చూస్తున్నాం కేసీఆర్ కు తిరుగులేదు బీఆర్ఎస్ కు ఎదురు లేదు అంటూ ఏ నోట విన్నా కారు గుర్తుకే మా ఓటు కేసీఆర్ కే జై కొట్టు అన్నమాట ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు గల్లీ గల్లీన గులాబీ ప్రభంజనం మూడోసారి కేసీఆర్ఏ రావాలి రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలి అంటున్న ప్రజలంటూ వార్తను చూస్తున్నాం ఇక రైతు బంధును మళ్లీ ఆపిన కాంగ్రెస్ మరో వార్త కనిపిస్తోంది రైతులకు పెట్టుబడి సాయం అందకుండా కుట్ర రైతుల నోటికాడి ముద్దను లాగేసిన హస్తం పార్టీ అంటూ మనం డీటెయిల్ గా చూస్తున్నాం తెల్లారితే డబ్బులు పడతాయనగా ఈసీకి ఫిర్యాదు ఈసీకి లేఖ రాసిన ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ అంటూ డీటెయిల్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రైతు బంధుపై కాంగ్రెస్ డ్రామా అంటూ మరో వార్త చూస్తున్నాం ఆ పాలని అక్టోబర్ ఇరవై మూడున నవంబర్ ఇరవై ఐదున ఈసీకి లేఖలు ప్రజలకు అన్నీ తెలుసు కాంగ్రెస్ కు గుణపాఠం ఖాయం అంటూ హరీష్ రావు మాట్లాడుతున్న వ్యాఖ్యలకు సంబంధించిన వార్త చూస్తున్నాం ఇక నెక్స్ట్ ప్రజల మాట ప్రగతి బాట అంటూ ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కేటీఆర్ రోడ్ షోకు ప్రజలు భారీగా తరలివచ్చిండ్రు దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం ప్రజల నుంచి రెస్పాన్స్ చాలా అద్భుతంగా వస్తుంది ఇక మరోవైపు రాబందు కాంగ్రెస్ను తరిమి కొట్టండి అంటూ కనిపిస్తోంది రైతు బంధువు కేసీఆర్ను ఆదరించండి అంటూ కేటీఆర్ నిన్న ప్రస్తావించినారు దానికి సంబంధించిన వార్త ఇరవై నాలుగు గంటలు పోయి మూడు గంటల కరెంట్ ఇచ్చే మార్పు కావాలన్నా నిండిన చెరువు పోయి ఎండిన చెరువు వచ్చే మార్పు కావాలన్నా రైతు బంధును ఎత్తగొట్టే మార్పు కావాలన్నా ఎమ్మెల్యే కోసం హైదరాబాద్కు పోయే మార్పు కావాలనా ఇదేనా కాంగ్రెస్ నేతలు రావాలంటున్న మార్పు అంటూ కేటీఆర్ సూటిగా దానికి సంబంధించిన చూస్తున్నాం ధరణి రద్దుతో రాతయుగమే అంటూ మనకు మరో వార్త కనిపిస్తోంది ధరణి రద్దయితే గనక పంచాయతీల కాలం పట్వారీల రాజ్యం ప్రస్తుతం భూ రికార్డులన్నీ ఆన్లైన్ లోనే పోర్టల్ ను తీసేస్తే మళ్లీ పాత రోత రోజులే రైతు మెడకు కాంగ్రెస్ కౌలు దూలం అంటూ చూస్తున్నాం భూమిపై చిక్కుముడి ప్రతి రైతుకు సమస్య గెట్ల కాడ కొట్లాటలు అధికారులకు లంచాలు రైతు బంధుకట్ కొనుగోళ్లకు రామ్ రామ్ కాంగ్రెస్ ధరణి రద్దు చేసే ఎటువంటి సిచ్యువేషన్ వస్తుందనే దానికి సంబంధించిన వార్త ఇది ధరణి ఎత్తేసే పట్వరీ రాజ్యం అంటూ మరో వార్త చూస్తున్నాం ప్రస్తుతం రికార్డులన్నీ ఆన్లైన్లో ఉన్నాయి లావాదేవీలన్నీ ఆటోమేటిక్గా నిర్వహణ ధరణిని రద్దు చేసే మళ్ళీ రాత రోత రోజులే అంటూ చూస్తున్నాం ఇక కాంగ్రెస్ కాటుకు కరెంటు కటకటకు ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది మంది రైతుల బలి అంటూ అర్ధరాత్రి విద్యుత్తు రోజుకు ముగ్గురు అంటూ నాటి కాంగ్రెస్ పాలకుల అసమర్థ ఇది చీకట్లో యమపాసాలుగా విద్యుత్ తీగలు నేడు ఇరవై నాలుగు గంటల కరెంటుతో అన్నదాతల నిశ్చింత పగటిపూటే పొలానికి నీళ్లు పెడుతున్న రైతులు అంటూ మనం మరో వార్త చూస్తున్నాం మన రైతన్నపై దశ దిశల దాడి అంటూ ఇన్ డీటెయిల్గా ఏ విధంగా ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి రైతును ప్రశాంతంగా ఉన్న రైతు జీవితాన్ని ఎట్లా అల్ల చేసే ప్రయత్నం చేస్తున్నాయి అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనకు కనిపిస్తోంది ఇక మరోవైపు ప్రచారానికి నేటితో అంటూ మరో వార్త కనిపిస్తోంది గజ్వేల్లో ముగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఐదు గంటల వరకే ఎన్నికల ప్రచారం పదమూడు నియోజకవర్గాల్లో గంట ముందే ముగింపు ఓటర్ల ప్రశాంతతకు భంగం కలిగించొద్దంటూ సీఈఓ చెప్పిన వ్యాఖ్యలు మరోవైపు కాంగ్రెస్ కట్టలు బట్టబయలు అంటూ మనకు ఫోటోగ్రాఫ్ కనిపిస్తోంది పలుచోట్ల భారీగా బయటపడుతున్న నగదు ఖమ్మంలో పొంగులేటి డబ్బు మూడు కోట్ల పట్టువేత కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబీకులు అధికారుల నిర్ధారణ చూస్తున్నాం మన రామగుండంలో కూడా రెండు చోట్ల రెండు పాయింట్ కోట్లు స్వాధీనం చేసుకున్నారు ఇక నెక్స్ట్ చూస్తున్నాం నోటి కార్డు బుక్ లాక్కున్న కాంగ్రెస్ రైతు వ్యతిరేకతను చాటుకున్న హస్తం పార్టీ రైతు బంధు కావాలా రాబందు కావాలా తేల్చుకోవాల్సిన సమయం ఇదే అన్నారు కవిత దానికి సంబంధించిన న్యూస్ ఇది ఇక మూడు గంటల కరెంటు ఎకరానికి కనిపిస్తుంది ఐదు ఎకరాలుంటే ఐదు బోర్లు లేదంటే నాలుగు ఎకరాలు పడవ పెట్టాల్సిందే యాభై ఎనిమిది పాయింట్ మూడు ఎనిమిది లక్షల మందికి ఐదెకరాల్లోపు భూమే కాంగ్రెస్ను నమ్మితే కష్టాల సాగే అంటూ చూస్తున్నాం నాటి లెక్క అన్నదాత బతుకుల్లో చిమ్మ చీకట్లే అంటూ కనిపిస్తోంది ఇక పొంగులేటి డబ్బు మూడు కోట్లు పట్టువేత అంటూ మరో వార్త కనిపిస్తోంది మనకి ఖమ్మం రూరల్ మండలంలోని ఒక ఇంట్లో సీజ్ చేశారు పొంగులేటి కుటుంబీకులదిగా అర్ధగాల నిర్ధారణ అంటూ ఒక మనకు క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది కాంగ్రెస్ కాటుకు ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది మంది బలి అంటూ అర్ధరాత్రి విద్యుత్తో రోజుకు ముగ్గురు చొప్పున చనిపోయిన ఈ లెక్కలను కూడా ఈ అప్డేట్లో మనకు కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం అంటూ కాళేశ్వరం రైతు బంధు ఉదంతాలే రుజువు అంటూ మనకు మరో వార్త కనిపిస్తోంది కాళేశ్వరంలో ఓ పిల్లర్ కుంగిందంటూ అక్టోబర్ ఇరవై రెండున కేంద్రానికి రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్ లేఖ రెండు రోజుల్లో హైదరాబాద్కు కేంద్ర బృందం రాక హడావిడిగా ఐదు రోజుల్లో నివేదిక సమర్పణ కాంగ్రెస్ లేఖలు రాయడం వెంటనే బీజేపీ చర్యలు తీసుకోవడం ఇది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం అంటూ మనకు మరో వార్త కనిపిస్తోంది ఇక నెక్స్ట్ కర్ణాటక సర్కార్ సీరియస్ కోడ్ ఉల్లంఘించి తెలంగాణలో ప్రకటనల నేటి సాయంత్రం ఐదులోగా వివరణ ఇన్ఛార్జ్ కార్యదర్శి కార్యదర్శిపై ఎందుకు చర్య తీసుకోకూడదు సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశం ఇచ్చింది దీనికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ తెలంగాణ టుడేకి సంబంధించి కాంగ్రెస్ స్టాలింగ్ రైతు బంధు అంటూ మనకి మెయిన్ హెడ్లైన్ కనిపిస్తోంది సో ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు